ఏంటి, అంతకుముందు మీరు హైదరాబాద్ తీసుకుంటే హైదరాబాద్లో ఉన్నటువంటి పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్, రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్, నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ మొత్తము కూడా 1980కి ముందు హైదరాబాద్లో వచ్చినాయి. 80 తర్వాత ఒక్కటి రాలా. మీరు బిహెచ్ఈఎల్ తీసుకోండి, మీరు ఐపీసీఎల్ తీసుకోండి, మీరు ఏదన్నా తీసుకోండి, అలానే యూనివర్సిటీలు, అగ్రికల్చర్లో ఉన్నటువంటి 10 ఇన్స్టిట్యూషన్లు, క్రీడాలని, నార్మ్ అని చెప్పి, మేనేజ్ అని చెప్పి, ఇట్లా రకరకాల ఇన్స్టిట్యూషన్లు, ఎన్ఐఆర్డి, మీరు రీసెర్చ్లో తీసుకోండి, డిఆర్డిఎల్, ఈ విధంగా ఏ ఇన్స్టిట్యూట్ తీసుకున్నా కూడా అంతకుముందు వచ్చింది. తర్వాత హైదరాబాద్లో వచ్చింది ఏమి లేదు. అయితే హైదరాబాద్ని మేమే డెవలప్ చేసినాము, ఐటీకి మేమే మూల కారణము అని చెప్పి ఒక అసత్యపు ప్రచారం చేసి తెలంగాణని వాళ్ళని ప్రమోక్ చేసి తెలంగాణ ఫీలింగ్ తీసుకుని వచ్చి ఈరోజు రాష్ట్రం డివైడ్ అయ్యేటటువంటి తప్పుడు ప్రచారం చేసినటువంటిది ఈ మీడియా. దీన్ని ఒక్కసారి మీరు చూస్తే ఐటీ ఏ విధంగా హైదరాబాద్కు వచ్చింది. ఒక తెలంగాణ బిడ్డ ఎవరైతే హైదరాబాద్ ఐటీ ప్రమోట్ చేసినాడో, ఈ దేశంలో ఐటీ డెవలప్ కావడానికి మూల కారకుడు అటువంటి ఆయన్ని, ఆయన పేరు బయటకు రాకుండా అంతా నేనే చేశానని చెప్పుకోవటం వల్ల జరిగినటువంటి ఈ దురదృష్టమైనటువంటి డివిజన్ అన్నమాట. మీకు 1961లోనే హైదరాబాద్లో డిఫెన్స్ ఎలక్ట్రానిక్ అండ్ రీసెర్చ్, డిఈఆర్ఎల్, ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఎందుకంటే ఐటీ డెవలప్ కావాలంటే హార్డ్వేర్ కావాలి, సాఫ్ట్వేర్ కావాలి. అదేవిధంగా ఈసీఐఎల్ లేట్ 70స్లో ఏర్పాటు చేయడం జరిగింది. కంప్యూటర్ మెయింటెనెన్స్ కార్పొరేషన్ 1982లోనే ఎస్టాబ్లిష్ చేశారు. ఇది రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ని మనం సిఎంసి అంటాం. ఇంటర్గ్రాఫ్ 1987లోనే, ఆ రోజు వన్ ఆఫ్ ది లీడింగ్ కంపెనీస్ ఇన్ ఐటీ, 1987లోనే దాని ఆపరేషన్ స్టార్ట్ అయింది. మనం తర్వాత మునిగిపోయింది, ఒకప్పుడు గొప్పగా జరుపుకుంటున్నటువంటి సత్యం కంప్యూటర్స్ 1987లో ఆపరేషన్ స్టార్ట్ అయ్యి 1992లో పబ్లిక్ ఇష్యూకి వెళ్ళారు. ఇవన్నీ కూడా 1995 కంటే ముందు జరిగినాయి. 1991లో పివి నరసింహారావు గారు, తెలంగాణ బిడ్డ, ఏ రోజైతే ప్రైమ్ మినిస్టర్ అయ్యాడో ఆ రోజు, అంటే అంతకుముందే రాజీవ్ గాంధీ గారు కొంత ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది. సాఫ్ట్వేర్ పార్క్స్, మనకు ఐటీకి చాలా పొటెన్షియల్ ఉంది, దేశవ్యాప్తంగా ఎస్సీజెడ్స్ డెవలప్ చేయాలి, సాఫ్ట్వేర్ పార్క్స్ ప్రమోట్ చేయాలి అనే కాన్సెప్ట్ తీసుకుని వచ్చి 1991లో 6 సాఫ్ట్వేర్ పార్కులు దేశంలో శాంక్షన్ చేస్తే ఒకటి హైదరాబాద్లో స్టార్ట్ చేశారు. దాన్ని మైత్రి వనం అనేటటువంటి కాంప్లెక్స్ ఇప్పుడు అమీర్పేటలో ఉంది, దాంట్లో స్టార్ట్ చేయడం జరిగింది. ఆ మైత్రి వనములో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ పార్కు ముందు 7 కంపెనీలతో స్టార్ట్ చేసి 1998కి 158 కంపెనీలు దాంట్లో వాళ్ళకి ఆ సాఫ్ట్వేర్ పార్కులు పనిచేయటం జరిగితే, ఈ కంపెనీలు వచ్చేటప్పుడే మా లేదు ఇట్లా మన సొంత బిల్డింగ్ కావాలి, లేకపోతే మనం వీళ్ళందరి డిమాండ్ని తట్టుకోలేమని చెప్పి 1994 అప్పుడు 93 ఆ ప్రాంతంలో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు, అప్పుడు ఐ థింక్ ముఖ్యమంత్రి విజయభాస్కర్ రెడ్డి గారు కాకముందు వారిని ముఖ్యమంత్రి గారిని అప్రోచ్ అయితే 92-93 ప్రాంతంలో మాకు సొంత భూమి ఇవ్వండి అని చెప్పి ఆయన 10 ఎకరాల భూమి, ఈరోజు మీరు సైబర్ టవర్ అంటారు కదా హైదరాబాద్లో, ఆ భూమి ఆయన ఇచ్చింది. ఆయన ఆ 10 ఎకరాలు అలాట్ చేసి దానికి ఆయన ఫౌండేషన్ స్టోన్ వేశాడు. మీరు చెప్పేటటువంటి సైబర్ టవర్ అనేది నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ఆ భూమి ఇచ్చి దానికి ఫౌండేషన్ స్టోన్ వేసి ఆ టవర్ కట్టడానికి ఆ 4.5 crores శాంక్షన్ చేశారు. అది ఒక జియో ఉంది. అటువంటిది అంటే వారందరూ డెవలప్ చేస్తే ఇక్కడేదో డెవలప్మెంట్ జరుగుతుంది అని చెప్పి మనం దాని చుట్టూతా భూములు కొని మనకు కావలసిన వాళ్ళకి కొనిపెట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి ఈరోజు ఐటీకి మేమే మూలం, ఐటీకి మేమే కారణం అనే చెప్పుకునేటటువంటి దౌర్భాగ్యం దాన్ని మీడియా ప్రమోట్ చేసేది. నిజంగా ఎవరు చేసినారు? పివి నరసింహారావు గారు ఆద్యుడైతే ఏది ఆ సాఫ్ట్వేర్లు ఎస్సీజెడ్ పార్కులకి ఆయనకు తెలియదు, తెలంగాణలో ఆయన కంట్రిబ్యూషన్ లేదు, అంతా మేము వెళ్ళి ఖండించేదో చేసినాము అని చెప్పి ఈ మీడియా ఒక పెద్ద హీరోలను చేస్తే, చేయని వాళ్ళని హీరోలను చేస్తే, ఐటీ అంటే ఈ రోజు వరకు సెల్ ఫోన్ ఆపరేషన్ తెలియని వాళ్ళని మనకు పెద్ద ఐటీ ఆర్జులుగా హీరోలను చేస్తే తెలంగాణ వాళ్ళ కోపం ఎందుకు రాదు, బాధపడరా?
అందుకని ఇటువంటి తప్పుడు పనులు తప్పుడు ప్రచారాలు చేసినందువల్లనే ఆ రోజు అది జరిగింది. ఈ రోజు బహుశా రాయలసీమ కూడా సెపరేట్ అవుతుంది, ఈ విధంగా అన్యాయాలు జరుగుతాయి.